హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో చాలా స్వీట్ అండ్ యూస్ఫుల్ వీడియో అని చెప్పాలి మెయిన్గా. సో అబ్బాయిలు ఎవరైనా స్కిప్ చేయమాకండి, అండ్ స్కిప్ చేశారంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. సో ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చిందే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసేసుకోండి. సో టైటిల్ అయితే చూసారు కదా ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది టాపిక్ దగ్గర నన్ను ర్యాండమ్గా క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట కామెంట్ సెక్షన్లో. ఐ థింక్ మాకు 30 ఇయర్స్ వచ్చాయి, 40 అయ్యాయి, 35 వచ్చింది. సో ఈ ఏజ్లో మేము అసలు పెళ్లి చేసుకోవచ్చా లేదా, అసలు పెళ్లి చేసుకుంటే యూజ్ ఉంటుందా, సో అసలు మాకు కరెక్ట్ ఏజ్ ఏంటి పెళ్ళికి, ఇలా చాలా రకాల డౌట్స్ అనమాట. బట్ ఎవరైనా సరే ఐ థింక్ 30+ ఉన్నట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది అబ్బాయిలు 30+ అయినా కూడా పెళ్ళిళ్ళ వరకు వెళ్ళట్లేదంటే చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఐ థింక్ వీళ్ళు ఎవరైనా అంటే వీళ్ళు ఎవరినైనా లవ్ చేసినప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, అంటే ఈ లవ్ ఫెయిల్యూర్ అనే డిస్టర్బెన్సెస్లో చాలా లైఫ్ని చూసుంటారు వీళ్ళు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే గొడవలు కానీ అవన్నీ ఇప్పుడే వచ్చేస్తున్నాయి. సో ఎప్పుడైతే అంటే ఫ్యూచర్లో జరగాల్సినవన్నీ ఇప్పుడే కొంతమంది అనుభవించేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఒక పెళ్ళి అనే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది చాలామందికి. సో అంటే ఈ గొడవలు, ఈ సిచ్యువేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి చేసి వాళ్ళకి ఏంటంటే, సో అవసరమా పెళ్ళి అనే థాట్లో కొంతమంది అబ్బాయిలు ఉండిపోతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఐ థింక్ జాబ్ లేదు, సో ఎగ్జాక్ట్లీ నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా వీక్లో ఉన్నాను, అండ్ లేదంటే ఒక అందమైన అమ్మాయి ఇంకా దొరకలేదు, లేదా వచ్చిన సంబంధం ఏది సెట్ అవ్వట్లేదు, ఇలా చాలా రకాల రీజన్స్ అనమాట. బట్ ఎన్నో రకాల రీజన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడాను మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలామంది 35-40 వరకు కూడా అలానే ఉండిపోతున్నారు. సో ఎందుకు అంటే ఇన్ని రకాల రీజన్స్ ఉండటం వల్ల, అంటే ఇన్ని రకాల రీజన్స్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఏదైనా వచ్చిన సంబంధం, ఐ థింక్ ఏదో అబ్బాయి సైడ్ నుంచి ఏదో నచ్చకపోవటం వల్ల సెట్ అవ్వకపోవచ్చు, లేదంటే అబ్బాయిలు కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే మనకంటే ఎక్కువ చదివిన అమ్మాయిలు మన లైఫ్లోకి రాకూడదు, మనకంటే తక్కువే చదువుకొని ఉండాలి, ఇలాంటి థాట్స్తో కూడా కొంతమంది ఉంటున్నారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకరు ఏంటంటే చాలా మంచి బ్యూటిఫుల్ గర్ల్ రావాలి నా లైఫ్లోకి, చాలా అందంగా ఉండాలి అనే థాట్స్ కొంతమంది పెట్టుకొని ఉంటున్నారు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ థాట్స్ పెట్టుకొని ఉన్నప్పుడు వాటికి తగినట్టుగా ఎప్పుడైతే మ్యాచ్ రాదో ఆటోమేటిక్ అది సెట్ అవ్వదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే చాలామంది ఈ లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవటం కానీ, అంటే బిఫోర్ మ్యారేజ్ అనేది ఉండటం వల్ల, సో దానివల్ల ఏమవుతుంది అంటే, అంటే మ్యారేజ్, పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ మనకు అవసరమా, సో ఏదైతే మనకు ఆ ఫీలింగ్ ఉంటుందో అది ఇంకెవరితో ఉంటే సరిపోతుంది కదా, సో ఆ తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా. సో అంటే మ్యారేజ్ తర్వాత జరగాల్సినవి చాలామందికి మ్యారేజ్ ముందే జరిగిపోతున్నాయి అని మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నట్లయితే. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంకా మ్యారేజ్ థాట్ చాలామందికి రావట్లేదు అనమాట. సో ఎందుకు మ్యారేజ్ అనే థాట్లోనే చాలామంది మిగిలిపోతున్నారు అబ్బాయిలు. బట్ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఐ థింక్ అబ్బాయిలు ఏమనుకుంటారు ఏమంటారు, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడిపోతూ ఉంటారు, ఐ థింక్ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా, సో మా అబ్బాయికి ఒక మంచి లైఫ్ రావాలి, సో ఎగ్జాక్ట్లీ హ్యాపీగా ఉండాలి, సో మా తర్వాత చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా అని ప్రతి ఒక్క పేరెంట్ అనుకుంటూనే ఉంటారు. బట్ అలాంటప్పుడు ఎప్పుడైతే మ్యాచెస్ అనేవి సెట్ కాకుండా వెళ్ళిపోతాయో, సో మీకన్నా పేరెంట్స్ ఎక్కువ బాధపడిపోతూ ఉంటారన్నమాట. సో ఇన్ని రకాల కారణాలు ఉన్నప్పటికీ, సో ఇన్ని రకాల రీజన్స్ ఉన్నప్పటికీ మీరు ఏదేమైనా మీ మ్యారేజ్ని డిలే చేస్తూ వెళ్ళిపోయారు అనుకోండి, ఐ థింక్ 40, చాలామంది 40 వరకు కూడా ఉంటున్నారు అనమాట మ్యారేజెస్ చేసుకోకుండా. 35-40+ వచ్చేసింది అంటే మెల్లమెల్లగా మీ బాడీలో చాలా చేంజెస్ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్లీ ఎనర్జీ కోల్పోతారు, ఎందుకంటే 25-30 ఉన్న ఎనర్జీ అనేది అండ్ 35-40+ తర్వాత ఉండవు అనమాట. సో ఎగ్జాక్ట్లీ మీరు వీక్ అయిపోతూ ఉంటారు, అండ్ మీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా మేబీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఫిజికల్గా మెయిన్గా వీక్ అయిపోతారు అనమాట డెఫినెట్లీ. సో అలాంటి ఏజ్లో మీరు పెళ్లి చేసుకున్నా కూడాను ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా పర్లేదు నాకంటూ ఒక తోడు ఉండాలి అనుకుంటే ఓకే, కానీ మీకు ఫిజికల్గా వీక్ అయిపోయినా, మీకు ఐ థింక్ చిల్డ్రన్స్ పుట్టకపోయినా కూడాను, సో మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని బాధ పెట్టిన వాళ్ళే అవుతారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఏ ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్లో కంపల్సరీ జరగాల్సిందే అనమాట. సో అంటే ఏదైనా ఇప్పుడు ఓపిక ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం, మనం ఒక వర్క్ చేయాలన్నా
ఏజ్ ఉంది చేయగలము బట్ ఏజ్ దాటిపోయాక ఆ పని మనం చేయలేము అన్నమాట సో కాబట్టి ఎప్పటికైనా మీకంటూ ఒక తోడు ఉండాలి కాబట్టి డెఫినెట్లీ వీలైనంత తొందరగా మ్యారేజెస్ చేసుకుంటే బెటర్ అన్నమాట అండ్ చాలా మంది ఐ థింక్ ఇవన్నీ అవసరం మన దగ్గర డబ్బు ఉంది ఇంకేంటి డబ్బు ఉంటే ఏదైనా వస్తది ఏదైనా జరిగిపోతది అనే ఒక సిల్లీ రీజన్ చాలా మంది చెప్తున్నారు రీసెంట్ డేస్ లో బట్ డబ్బుతో బంధాలు అసలు రావు అన్నమాట సో డబ్బుతో బంధాలు కల్పకోవచ్చేమో కానీ ఆ బంధాలు నిలబెట్టుకోలేము ఎక్కువ రోజులు ఏదేమైనా కూడాను ఎర్లీ మ్యారేజ్ ఇస్ బెటర్ అన్నమాట సో వీలైనంత వరకు 30 లో మ్యారేజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ 30 ప్లస్ 35 అండ్ ఎగ్జాక్ట్లీ 40 వచ్చింది అంటే మాత్రం ఐ థింక్ ఇంకా మీ ఇష్టం అది ఐ థింక్ అంటే అంత హ్యాపీనెస్ అనేది మేబీ ఉండదు అన్నమాట మీ లైఫ్ లో పార్ట్నర్ వచ్చినా కూడా వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండలేరు స్పెండ్ చేయలేరు కూడా అన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికి వీడియో హెల్ప్ అయ్యిందా యూస్ఫుల్ గా ఉంది అని అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి సో బెల్ ఐకాన్ ఉంటుందండి పక్కన మీరు ఎందుకంటే ఎప్పుడు చాలా మంది అంటారు నోటిఫికేషన్స్ రావట్లేదు రిపీటెడ్ గా ఈ క్వశ్చన్ వస్తూనే ఉంది నాకైతే సో మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే చాలు నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై.